ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థుల అక్రమ అరెస్టులను జాబ్ క్యాలెండర్ నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు, విద్యార్థి విభాగం మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో ఒంగోలులో హెచ్సిఎం కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహమునకు వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన ప్రదర్శన చేపడుతూ ఉండగా పోలీసులు వారు 144 సెక్షన్ అమలు ఉందని విద్యార్థి విభాగం మరియు తెలుగు యువతను చెదరగొట్టారు. తదనంతరం ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 26వ డివిజన్ కార్పొరేట్ తిప్పరపల్లి రవితేజ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విషయం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, మంచు, లలిత్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో, యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్, ఇలాంటి విద్యార్థుల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఏమి సాధించారు? ఈరోజు అధికారంలోకి రాకముందు మీరు చెప్పిన ఇవన్నీ అబద్ధాలే. మాట తప్పనన్నో, మడిని తిప్పనన్నో, ఆడపిల్లలకి మేనమామనని చెప్తావు. ఈరోజు రోడ్ల మీద తిరిగేటటువంటి ఏ పిల్లలకి నువ్వు చెప్పి అంబేద్కర్ విగ్రహానికి మా మెమరాండం ఇవ్వదలుచుకున్నాం. అందులో తప్పే ఉంది. ఈరోజు టూటౌన్ సిఐ గారు మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి నడు రోడ్డు మీద లాగి ఒక కుక్కల కంటే హీనంగా నెట్టేశారు. దీనివల్ల మీరు సాధించింది ఏంది? నిన్నటికి నిన్న చూస్తే నెల రోజుల నుంచి విద్యార్థులు చేసేటటువంటి పోరాటాలు మీకు కళ్ళకు కూడా కనిపించలేదు. పోలీసులతోటి ఇనప పాదాలతోటి తొట్టు పెట్టారు. 18వ తారీఖు వరకు మా నారా లోకేష్ గారు మీకు గడువు ఇచ్చారు. అయ్యా, మేమేం పోరాటాలు చేయకుండా ఉండాలంటే కనీసం మీరు వదిలినటువంటి పాత జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయండి. ఇస్తానన్న 2,30,000 కాకపోయినా వదిలినటువంటి 10,000 పోస్టులకి పెంచి ఇవ్వండి అని చెప్పి మీకు 18వ తారీఖు దాకా గడువిచ్చారు. అయినా కూడా మీకు కనువిప్పు కలగలేదు. సరే, విద్యార్థులు అందరు కలిసి సీఎం గారికి ఒక వింత పత్రం ఇద్దాము ఉద్యోగస్తుల మీద అని చెప్పి సీఎం ఇంటికి అడిగి వెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు 19వ తారీఖు. దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? విద్యార్థులు మిమ్మల్ని కలిస్తే ఏమన్నా తప్ప, దానికి 4 SPs ఒక 20 మంది డిఆర్కు సీఎం క్యాంప్ ద్వారా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఈ ముఖ్యమంత్రి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకుల్ని ముందస్తుగా అరెస్టు చేపించడం, నిన్న మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు అయితేమి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల వారిని అయితేమి పోలీసు వారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. విద్యార్థి నాయకులను కానీ, యువజన సంఘాల నాయకులను కానీ ఎంతో ఇబ్బంది పెట్టి మీరేం లాభం పొందారు? ఇదేదో మా ఇళ్లలో మాకు ఉద్యోగాల కోసం కాదు కదా మేము పోరాడుతుంది, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించని పోరాడుతున్నాం. అంతేకాని మీరేమీ చెప్పకుండా లేరు కదా. పాదయాత్రలో 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాం. 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాం. వాలంటీర్లని ఉద్యోగులుగా చూపించి 250,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నావు. నువ్వు నీ ఎంత సిగ్గుపడాలంటే ఈ ముఖ్యమంత్రి ఇంకా ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. ఈ రోజున నిన్న అరెస్టులకి హక్కు లేదా? మాకు పోరాడే హక్కు లేదా? రాజ్యాంగంలో ఎప్పుడో పొందుపరిచారు, వాక్ స్వాతంత్రం ఉంది, పోరాడే హక్కు ఉంది, దేనిపైనైనా నిరసన తెలిపే హక్కు ఉంది. అట్లా కాకుండా మీరు ఈరోజు 144 సెక్షన్ ఉంది, ఏదైనా కాకమ్మ కబుర్లు చెప్పి ఏ ఇంతకుముందు ప్రోగ్రాం చేయలేదా? ఈ ఒక్క ప్రోగ్రామ్ అన్న మేము ఈరోజు చేసింది, ఇంతకుముందు మీకేం కనపడలేదు. 144 సెక్షన్లో సంబరాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కేవలం నిరసన మట్టికి నిరుద్యోగులకి నోటి కడ కూడి చేసేసి మీ జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలియజేస్తుంటే ఈరోజు తప్పైంది. ఈ నిన్న 18వ తారీఖు వరకు నారా లోకేష్ గారు గడువు ఇచ్చారు ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి. నిన్న అరెస్ట్ చేశారు,